హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ సో ఈరోజు మనకి ఆల్రెడీ చెప్పినటువంటి అంశాలు సో మనకి ఫేస్బుక్లో చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు తర్వాత వచ్చరికి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవుతా ఉన్నారు ఆల్రెడీ నేను న్యూస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎడిటోరియల్ కాలమ్స్ కొన్ని కొన్ని ఇష్యూస్ అన్ని కూడా నేను పెడతా ఉన్నాను సో వాట్సాప్లో కూడా కొంతమంది షాట్ చాట్ చేస్తున్నారు కొన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుంటున్నారు సంతోషం నెక్స్ట్ మనకి ఈరోజు టాపిక్ వెళ్ళే ముందు ఒకసారి నేను మనకి కామెంట్స్ చదవాలని ఇష్టపడుతున్నారు మన వాళ్ళు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు సో కాబట్టి వాళ్ళని గుర్తించాలన్న ఉద్దేశంతో నేను పెడుతున్నాను సో దానికన్నా ముందు నన్ను గుర్తించి వాళ్ళు పెడతా ఉన్నారు సో పెట్టిన అంశం ఏంటంటే ఫార్టీ త్రీ మినిట్స్ క్లాస్ అలా వెళ్ళిపోయింది సార్ అన్నారు థ్యాంక్ యూ అమ్మ సో రత్నాకర్ ముప్పాల సో థ్యాంక్ యూ సార్ తర్వాత వచ్చారు షెడ్యూల్ లింక్ పెట్టండి అన్నారు ఆల్రెడీ ఉందమ్మా మనకి చూడాలి మీరు ఒకసారి పెట్టేది ఏముండదు లింక్ అక్కడ సో తర్వాత వచ్చరికి సార్ క్లాస్ చాలా చాలా బాగుంది మీ క్లాస్ పర్ఫెక్ట్గా వింటే చాలు ఏ జాబ్ అయినా ఈజీగా వస్తుంది థ్యాంక్ యూ సార్ సో నా మీద పెట్టుకున్నట్టు నమ్మకాన్ని బట్టి అలెక్య గారు సో మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చేస్తాను ఇంకో పాయింట్ లింక్ అన్నారు కదా ఇంకో పాయింట్ చెప్తున్నాను ఆల్రెడీ మనకి ఫేస్బుక్కి సంబంధించి మనకి టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా ప్రిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఆ డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి మీరు చూడండి మీకు ఈజీగా మీరు లాగ డైరెక్ట్గా మీరు లాగిన్ మీరు జాయిన్ అవ్వ ఇక నెక్స్ట్ ఇంకా చెప్పాలని ఆశపడుతున్నాను ఒక్కసారి సార్ క్లాస్ వింటే మైండ్లో ఫిక్స్ అవుతుంది సబ్జెక్ట్ విషయంలో నో రివిజన్ థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ గారు సో మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా హార్ట్ఫుల్గా డైరెక్ట్గా మంచి టాపిక్స్ పెడుతున్నారు మంచి విధానంలో పెడతా ఉన్నారు దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను క్లియర్ టాపిక్ వైజ్ ఇన్ఫర్మేషన్ సార్ అని ఎగ్జాక్ట్గా సో జనరల్గా మీరు ఎక్కడ తీసుకున్నా సరే కరెంట్ అఫైర్ అన్ని కలగలుపుతో చెప్తూ ఉంటారు ఇప్పుడు కరెంట్ అఫైర్ అంటే మనకి పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ ఎవరు చెప్పరు రైట్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ చెప్పరు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఇలాగ మనకి బయాలజీ రిలేటెడ్ కానీ నెక్స్ట్ ఉన్నసరికి జియోగ్రఫీ రిలేటెడ్గా ఎవరు చెప్పరు మనమే టాపికల్గా మనకి టాపిక్ వైజ్గా కరెంట్ అఫైర్ తీసుకుంటాం దీనివల్ల ఏమవుతుందంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్లో ఇదే ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి ఆ ప్యాటర్న్ మనం ఎంచుకున్నాం సో నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పాలనుకున్నాను ఆది మూవీలో ఎన్టీఆర్ వాటర్ తాగి వా ఏమి ఈ వాటర్ అని అంటాడు బట్ నాకు మీరు చెప్తుంటే వా ఏం ఎక్స్ప్లెనేషన్ చేశారు సార్ క్లారిటీగా అని అనిపిస్తుంది సార్ సో మొత్తానికి మంచి అనిపించింది థ్యాంక్ యూ ఎందుకంటే ఇక్కడ నేను చెప్పింది వచ్చరికి మనకి మానిటరీ పాలసీకి సంబంధించి నేను చెప్పాను ఇక్కడ నా లైవ్ వీడియో కూడా వస్తుంది మీరు చూడొచ్చు అక్కడ ఈ వీడియో చూసి చాలా మంది గ్రేట్ పీపుల్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా నన్ను అప్రిషియేట్ చేశారు చాలా వరకు చాలా క్లారిటీ ఇచ్చారన్నారు ఇది వాస్తవము ఇతను చెప్పిన విషయంలో కంపారిజన్ అలా చేయొచ్చు కానీ ఇది మాత్రం మీరు విన్న తర్వాత మీరు ఆల్రెడీ చదివి ఉంటే మీకు అర్థం కాకపోతే మాత్రం వావ్ అంటారు ఫస్ట్ టైం వినే వాళ్ళకి ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది కానీ ఓన్గా చదువుకొని సెకండ్ టైం వినే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందిగా సెకండ్ టైం చౌ ఇంటానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట సో థ్యాంక్ యూ ప్రవీణ్ గారు ఇంకొకటి కిషోర్ సో కూడా మంచి మంచి పెడతా ఉంటారు ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎవరు సార్ గ్రాండ్ వెల్కమ్ బ్యాక్ అన్నాడు సో ఇది చాలా రోజులు ఇది సో మొత్తానికి థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్ సో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఇక మనకి టాపిక్ ఏంటి సార్ అంటే పిఎం మోడీ లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ ఆఫ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ అమాంగ్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఇదేంటి సార్ ప్రైమ్ మినిస్టర్ నిన్నగాక మొన్న వచ్చాడు ఒక ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఒక వన్ ఇయర్ కంప్లీట్ అయింది సిక్స్ ప్లస్ కదా సో జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు మోడీ ఎలా అవుతున్నాడు మీకు తప్పనిసరిగా ప్రధానమంత్రి రాష్ట్రపతి ఈ వ్యక్తులు పర్సనాలిటీస్ వైస్ ప్రెసిడెంట్స్ గురించి మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది సో కాబట్టి నేను కావాలని మీకు ఈ టాపిక్ని ఎంచుకొని మీకు క్లారిటీ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను క్వశ్చన్ ఎలా వస్తే కూడా చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇక మెయిన్ పాయింట్ ఈరోజు డిస్కషన్స్ ఏంటంటే కొంత నేను ఈరోజు సబ్జెక్ట్ కూడా చెప్తాను ఇక్కడ మనకి సో సబ్జెక్ట్లో మనం ఈ పాయింట్స్ చెప్పుకుంటా ఉంటాం ఫిఫ్త్ పార్ట్ ఏమన్నది తర్వాత చరిగే ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి సో ప్రైమ్ మనకి లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ అని చెప్పుకున్నారు కదా ఈ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్లో పర్సన్స్ ఎవరు ఉన్నారు ఏ ఏ పార్టీస్ ఉన్నాయో చెప్పుకుంటాం సో మనకి క్వశ్చన్ అడగడానికి కరెంట్ అఫైర్ రిలేటెడ్గా బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ తీసు ఒక ఒక లైన్ తీసుకుంటాడు ఇట్లా ఇస్తారంటే క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి క్రిందివాణిలో విచ్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్ గివెన్ బిలో అని చెప్పేసి ఏ అనే దాని మీద ఒక ఆర్టికల్ మీద క్వశ్చన్ ఇస్తాడు సో బి అని ఒక రెండో సెకండ్ పార్ట్ తీసుకెళ్ళి లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని తీస్తాడు త్రీ మీద ఒక క్వశ్చన్ తీసుకెళ్ళి లాంగెస్ట్ పార్టీస్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇస్తాడు తీసి మనకి క్రింది వాణిలో సరే అనేది విచ్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్ గివెన్ బిలో అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు కాబట్టి నేను అన్ని ఏరియాస్ని తీసుకుని కవర్ చేస్తున్నాను సో నాకు క్వశ్చన్స్ రావడానికి చాలా టైం పడుతూ ఉంది ఓన్గా రాయాలి కాబట్టి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మనం టాపికల్గా తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను మీకు అనాలిసిస్ చేస్తాను సో మనకి ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు తెలుసు ఫస్ట్ ఫస్ట్ పార్ట్కి సంబంధించి ఇండియన్ టెరిటరీ సెకండ్ పార్ట్కి సంబంధించి సిటిజన్షిప్ థర్డ్ పార్ట్కి సంబంధించి ఫండమెంటల్ రైట్స్ ఫోర్త్ పార్ట్ సంబంధించి డిపిఎస్పి ఫోర్ ఏకి సంబంధించి ఫోర్ ఏకి సంబంధించి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కనిపిస్తూ ఉంటుంది ఇక ఫిఫ్త్ పార్ట్కి రాగానే మనకి ఫిఫ్త్ పార్ట్ లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ ఎయిట్కి సంబంధించి దీంట్లో మనకి చాప్టర్స్ అంటారు వీటిని ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి ఈ ఫైవ్ చాప్టర్స్లో మనకి ప్రధానంగా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సెంట్రల్ లెజిస్లేటివ్ అనే పాయింట్స్ తర్వాత ఆర్డినెన్స్ జ్యుడిషియరీ కంట్రోల్ అండ్ ఆర్డర్ జనరల్ ఎందుకు తీసుకున్నాను సార్ అంటే ఇక్కడ సో ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి తర్వాత జుడిషియరీ సిస్టానికి సంబంధించి కోర్టు ధిక్కార నేరం అని చెప్పేసి మనకు ఈరోజు జడ్జిమెంట్ మనకు ఒక విషయం వచ్చింది ప్రశాంత్ భూషణ్కి సంబంధించి అక్కడ కూడా మీకు చెప్పాలంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ అవసరం కాబట్టి ఈ అంశాలు నేను చెప్తున్నాను సో సెంట్రల్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ సెంట్రల్ ఇక్కడ పాయింట్ తీసుకుందాం సెంట్రల్ లెజిస్లేటివ్ అంటే దీన్ని ఏమంటామంటే కేంద్ర శాసనసభ దీన్నే నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ఏ పార్లమెంట్ అంటారు రైట్ పార్లమెంట్ అంటూ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరైతే మనకి పార్లమెంటులో మెజారిటీ పార్టీ లోక్సభ ద్వారా అర్థమవుతుంది కదా లోక్సభ రాజ్యసభ రెండు ఉంటాయి లోక్సభలో వచ్చిన మెజారిటీ ఆధారంగానే ఈరోజు గవర్నమెంట్ని మనకి ఫామ్ చేస్తారు ఈ గవర్నమెంట్ ఎవరిని మనము గవర్నమెంట్ని మనం ఎగ్జిక్యూటివ్ అంటారు పనిచేసే వాళ్ళు అంటే ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ వచ్చినా కదా పనిచేసేది ఇక్కడ మనకి ఎవరు వస్తారు సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అటార్నరీ జనరల్ వీళ్ళని మనం ఎగ్జిక్యూటివ్ అంటారు వీళ్ళని ఎగ్జిక్యూటివ్ అంటారు ఇక్కడ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి కాకుండా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీరు ఒకసారి బుక్ ఓపెన్ చేసుకుని అన్ని చూడడం మీకు క్లారిటీ వస్తుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడుకుంటాం ఇక ఆర్డినెన్స్ అంటే ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం మనకి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తాడు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ నుంచి ఆర్టికల్ వన్ ఫార్టీ సెవెన్ ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ సారీ వన్ సెవెంటీ ఎయిట్ కాదు వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇది చిన్న మిస్టేక్ ఉంది వన్ ఫిఫ్టీ వన్ అనమాట రైట్ ఇక వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు ఉంటుంది మనకి గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్లో ఆర్టికల్స్ అడుగుతాడు ఇక్కడ చూడండి ఆర్టికల్స్ పక్కన పెట్టిన తర్వాత సో లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్ అని చెప్పుకున్నాం ఎగ్జిక్యూటివ్ అంటే వీళ్ళు ఉంటారు మొత్తం ఐదు మంది ఉంటారు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అటార్నీ జనరల్ ఇక మనకి జుడిషియరీ సిస్టమ్ అన్నప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు ఉంటుంది మనకి ఇక్కడ రైట్ ఈ సుప్రీంకోర్టుకి సంబంధించి కోర్టు ధికార నేరం గురించి ప్రశాంత్ భూషణ్ దగ్గర ఇక్కడ చెప్తాను ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జుడిషియరీ సిస్టమ్ అనేది ఇది ఫిఫ్త్ పార్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి దీన్ని మనము యూనియన్ గవర్నమెంట్ అంటారు సేమ్ మనకి సిక్స్త్ పార్ట్ ఉంటుంది సిక్స్త్ పార్ట్లో కూడా మనకి కొన్ని అంశాలు ఉంటాయి ఇక్కడ ఏంటి అంటే సేమ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ సేమ్ ఆర్డినెన్స్ ఉంటుంది గవర్నర్కి తర్వాత వచ్చరికి జుడిషియరీ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ జుడిషియరీ సిస్టమ్ ఎవరంటే హైకోర్టు మనకి ఇక్కడ కంట్రోల్ అండ్ ఆర్డర్ జనరల్ ఉంటాడు ఇటు వచ్చరికి సార్ ఇక్కడ మనకి ఆడిట్ జనరల్ ఏజీ గారు ఉంటారు మనకి రైట్ ఇది గుర్తుపెట్టుకోండి అంటే దీన్ని మనం ఉంటాం సిక్స్త్ పార్ట్ని స్టేట్ గవర్నమెంట్ అంటాం స్టేట్ గవర్నమెంట్ అంటాం సిక్స్త్ పార్ట్లో స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి జుడి స్టేట్ గవర్నమెంట్ కింద కాదు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి హైకోర్టు తర్వాత ఫిఫ్త్ పార్ట్ యూనియన్ గవర్నమెంట్లో ఇండిపెండెంట్గా ఉన్నటువంటి జుడిషియరీ సిస్టమ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడతాను మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే ఒకే పార్టీ కింద వస్తున్నారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ అని ఇక పార్లమెంట్లో మనకి ప్రైమ్ మినిస్టర్ కనిపించే హౌసెస్ ఉంటాయి లోక్సభ రాజ్యసభ ఉంటాయి లోక్సభలో మనకి నాయకుడు ప్రధానంగా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమంటారంటే సారీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రియల్ ఎగ్జిక్యూటివ్ అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటారు కొంచెం ఎక్కువ సబ్జెక్టు ఇవ్వాలంటే మనకి టైంలో సరిపోదు కాబట్టి ఓవరాల్ వ్యూ ఇచ్చాను మీకు అంతే రైట్ ఇప్పుడు చూద్దాం ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన ఆర్టికల్స్ మనకి ప్రధానంగా మూడే మూడు ఆర్టికల్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఆర్టికల్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్లో ప్రధానంగా నెక్స్ట్ ఆర్టికల్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఈ రెండు ఆర్టికల్స్ ఏంటి సార్ అంటే స్టార్ మార్క్ వేసుకోండి ఫార్టీ సిక్స్త్ ఆర్టికల్స్ ఏంటంటే అటార్నరీ జనరల్ ఉంటాడు ఏజీ ఏజీ ఈజ్ ద లీగల్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారు ఆర్టికల్ సెవెంటీ సెవెన్ ఏంటంటే ఆల్ ది గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఆల్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ పెర్ఫార్మెంట్స్ డన్ బై ఆన్ ది నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు అన్నీ కూడా కార్యకలాపాలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీద జరుగుతూ ఉంటాయి ఇట్ ఈస్ కాల్డ్ ఆస్ ఏ సెవెంటీ ఆర్టికల్ ఆల్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్స్ పెర్ఫార్మ్డ్ బై ది నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ రెండు ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి స్పెషల్గా రాస్తా ఉన్నాను సెవెంటీ సెవెన్ అంతా కూడా ప్ర రాష్ట్రపతి పేరు మీదనే పరిపాలన జరిగింది ఎందుకంటే బిల్ అనేది యాక్ట్ అవ్వాలంటే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేయాల ఈయన అటార్నరీ సారీ ఎటార్నరీ జనరల్కి సంబంధించిన ఈ మూడు ఆర్టికల్స్ మాత్రమే మనకి ప్రధానమంత్రికి ఉంటాయి ఇక మూడు ఆర్టికల్స్ ఉన్నా సరే ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూట్ ఈజ్ ద కింగ్ మేకర్ రైట్ ఆర్టికల్స్ త్రీ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఈ త్రీ ఆర్టికల్స్ మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు కాబట్టి మన పిల్లలు అందువల్ల ఇంగ్లీష్లో ఇస్తే నేను తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఆయన నామినల్ ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఆల్ ది ఎగ్జిక్యూటివ్స్ ఆర్ పెర్ఫామ్డ్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెర్ఫార్మ్డ్ బై ది నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెవెంటీ సెవెన్ అని చెప్తోంది అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేయడానికి అడ్వైజ్ ఇవ్వటానికి ఒక ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండొచ్చని ఆర్టికల్ సెవె సెవెంటీ ఫోర్ చెప్తోంది రైట్ ఆర్టికల్ సెవెంటీ ఫోర్ ఏం చెప్తుందంటే ద కౌన్సిల్ విత్ ప్రైమ్ మినిస్టర్ హెడ్ హెడ్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ అ హెడ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ వేరియస్ ఇష్యూస్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటాడు తర్వాత ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి హెడ్ అయినటువంటి ప్రధానమంత్రి ఉంటాడు ఈయన ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైస్ ఇస్తారు అనేది మనకి ఆర్టికల్ సెవెంటీ ఫోర్ చెప్తా ఉంది ఇదొక ఆర్టికల్ అంటే ఇక్కడ అడ్వైజ్ ఇస్తుంది అడ్వైజ్ ఇస్తాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది చెప్పి తెలుసుకోవాలి ఇక్కడ ఇంకోటి మనకి గ్రూప్ టూలో అడిగిన గతంలో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తాడు సార్ అంటే అపాయింట్మెంట్ చేస్తాడు ఎవరెవరిని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కౌన్సిల్ ఆఫ్ అదర్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తాడు తర్వాత ఎలా అపాయింట్ చేస్తాడు ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇది క్వశ్చన్ అడిగాడు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్డ్ డైరెక్ట్లీ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఏ ఇచ్చాడు బి వచ్చరికి డైరెక్ట్ ఆల్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అపాయింటెడ్ బై ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు ఇది రైట్ ఆన్సర్ ఇక ఒక్కొక్కటేసరికి మినిస్టర్స్ తమ పదవీ కాలంలో ఆఫీస్ డ్యూరింగ్ అనేది ఏంటి సార్ అంటే పదవీ కాలంలో ఎలా ఉంటారంటే ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి అభిష్టం మేరకు మాత్రమే పదవిలో ఉంటారు గుర్తుపెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది రాష్ట్రపతి అభిష్టం మేరకే మైన పదవిలో ఉంటారు అందరు మంత్రులందరూ కూడా మినిస్టర్స్ నాటే మెం ఎంపీస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారనమాట సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందులో అందరు కలిసి లోక్సభకి ఉంటారు ఇండివిడ్యువల్గా మనకి ఎవరికి ఉంటారు సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటారు మీరు ఒకసారి రిఫర్ చేయొచ్చు చూడండి నేను అంత క్లారిటీ ఇవ్వలేను ఎందుకంటే నేను తీసుకున్న టా టాపిక్ వేరు కాబట్టి గతంలో నాలుగు క్వశ్చన్స్ వచ్చినాయి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ వ్యక్తిగతంగా బాధ్యత వహించడం కలెక్టివ్ బాధ్యత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సమిష్టి బాధ్యత అంటారు సో సమిష్టి అంటే గ్రూప్ ఉంటారు కాబట్టి లోక్సభలో గ్రూప్ ఉంటారు ఇండివిడ్యువల్ అంటే ఒక్కొక్క మంత్రి ఇండివిడ్యువల్గా ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రెస్పాన్సిబిలిటీ చూపిస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి ఇక్కడ మనకి అపాయింట్మెంట్ అనేది మనం ఒకటి తీసుకుంటాం సెవెంటీ ఫైవ్లో ఇక సెవెంటీ ఎయిట్లో ఏం అంటే ద ప్రైమ్ మినిస్టర్ కమ్యూనికేట్ ఇది కీ పాయింట్ కమ్యూనికేట్ డెసిషన్స్ మేడ్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు మనకి కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ మనం చెప్పుకున్నాం మనకి ఏదో సరికి ఏదైనా క్యాబినెట్ మిషన్ డెసిషన్స్ జరిగినప్పుడు ఈ క్యాబినెట్ డెసిషన్స్ అన్ని మేము ఎలాంటి డెసిషన్స్ చేసాము డిస్కషన్ జరిగింది అనేది అన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు రైట్ ఇక్కడ చూడండి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది ఈ కనిష్ట కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి ఎడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అన్నిటి కూడా కమ్యూనికేట్ చేస్తాడు దిస్ ఇస్ ద ప్రెసిడెంట్ కెన్ ఆల్సో రెఫర్ ది ఇష్యూస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా అడగచ్చు ఏం ప్రధానమంత్రి గారే మీరు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారని అడగచ్చు ఒకటేంటంటే పర్సనల్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ కమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ కమ్యూనికేట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాట్ ద డెసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఆర్ ద వాట్ ఆర్ ద రిజల్యూషన్స్ ఆర్ ఇన్ క్యాబినెట్ సెషన్స్ అనేది ఒకటి ఉంటుంది ఇన్ ద సేమ్ వే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో కెన్ రెఫర్ ది ఇష్యూస్ ఆఫ్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ ది మెంబర్స్ ఇలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ నోట్ చేసుకొని పాయింట్లు అనమాట రైట్ సో ప్రధానమంత్రి రాగానే మీకు చాలా విషయాలు చెప్తాం ఫస్ట్ చాలా సింపుల్ టాపిక్ ఇది ఎక్కువ చూడండి మనకి టైం టెన్ ఇయర్ లాంగెస్ట్ టైం పీరియడ్ అన్నారు సార్ ఇక్కడే మరి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు మోడీ గారు ఏంటి చాలా క్లారిటీ ఉంది దీనికి అంటే మనకి చి ఊరలో మీకు క్లారిటీ ఇస్తాను ఇక్కడ లాంగెస్ట్ టైం పీరియడ్లో ఎవరున్నారు ఇన్ డేస్లో సిక్స్ వన్ త్రీ జీరో మనకి సిక్స్ టెన్ జీవో అంటారు కదా తెలంగాణకు సంబంధించి అలాగా సిక్స్ వన్ త్రీ జీరో అలా గుర్తుపెట్టుకోండి నెహ్రూ గారు ఉన్నారు తర్వాత ఇంద్రమ్మ గారు ఫైవ్ ఎయిట్ టూ నైన్ మనకు ఉన్నారు తర్వాత ఎంఎంఎస్ అంటే మనకి మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు థర్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ త్రీ తర్వాత బేస్ నెంబరు ఫైవ్ కూడా మనకి బేస్ నెంబరు త్రీ బేస్ నెంబరు ఫైవ్ బేస్ నెంబరు ఫైవ్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే డేస్ ఇంపార్టెంట్ మనకి బైహార్డ్ చేయడం కాదు కానీ మనం దీని గురించి పెద్దగా వరేయవలసిన పని లేదు తర్వాత మోడీ గారు మనకి కనిపిస్తున్నారు మోడీ అంటే మొత్తం ఎన్ని అక్షరాలు అంటే రెండు అక్షరాలు ఉంటాయి టూ టూ సెవెన్ త్రీ అనేది మనకి కనిపిస్తూ ఉంది సో ఇలా గుర్తుపెట్టుకోండి తక్కువ ఎవరంటే గుల్జారాలి నంద గుల్జారాలి నంద మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రేపు సారీ ప్రెసిడెంట్ ఆఫ్ సారీ ప్రధానమంత్రికి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి మొదటి వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ వ్యక్తి రెండోది ఇందిరాగాంధీ మూడోది మన్మోహన్ సింగ్ నా నాలుగోది మోడీ అని చెప్పేసి ఇస్తారు ఫోర్త్ ప్లేస్లో మనకి మోడీ గారు ఉన్నారు ఇదొకటి మొత్తం ఎన్ని రోజులు పనిచేశారు అంటానికి కూడా ఛాన్స్ ఉంది తక్కువగా ఎవరు ఉన్నారంటే మనకి చంద్రశేఖర్ తర్వాత వచ్చారు చరణ్ సింగ్ వీళ్ళందరూ కూడా మనకి శేఖర్ వీళ్ళందరూ కూడా మనకి ఉన్నారనమాట రైట్ నెక్స్ట్ వెళ్ళిపోదాము లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ ఆఫ్ ది ఎలెక్టెడ్ గవర్నమెంట్స్ స్టేట్ అండ్ సెంట్రల్ ఇక్కడ మనకి మోడీ గారు ఫస్ట్ ప్లేస్లో వస్తాడు ఇక్కడ ఏంటిది మనకి గవర్నమెంట్కి సర్వీస్ చేసినటువంటి వాళ్ళల్లో సెంట్రల్లోను ప్లస్ స్టేట్లోను రెండిట్లో కలిపితే ఈరోజు మన మోడీ గారు మొదటి ప్లేస్లో ఉన్నారు సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ రైట్ డబల్ టూ సెవెన్ త్రీ చెప్పుకున్నాం మనం ఇతనే ప్రధానమంత్రి పదములో రెండు అక్షరాలు ఉన్నాయి మోడీలో కూడా రెండు అక్షరాలు ఉన్నాయి ప్రధానమంత్రిగా మోడీగా అన్నప్పుడు డబల్ టూ సెవెన్ త్రీ అనమాట అలా కాకుండా సెంటర్లోను స్టేట్లోను సీఎం గాను పనిచేసి ఓవరాల్గా ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఎన్నిక చేయబడినటువంటి ప్రభుత్వాల్లో ఎక్కువ కాలం ప్రధాన ఎక్కువ కాలం పరిపాలన చేసినటువంటి వ్యక్తి గవర్నమెంట్గా సర్వింగ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి మోడీ గారు ఉన్నారు ఇది కీ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడొచ్చు మీ ఇక్కడ ఈ గ్రీన్ కలర్ అంతా కూడా మనకి ఏంటంటే చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు ఇది ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి అంశాలు సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇక్కడ కూడా క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది అక్కడి నుంచి క్వశ్చన్ ఇస్తాడు ఇక్కడి నుంచి క్వశ్చన్ ఇస్తాడు రెండోది మనకు నెహ్రూ గారు ఉన్నారు మూడోది మనకి ఇందిరాగాంధీ ఉన్నారు నాలుగోది మన్మోహన్ సింగ్ అంటే ఇక్కడ నాలుగో ఉన్న మోడీ ఫస్ట్ ప్లేస్కి రావటం వల్ల రిమైనింగ్ నెహ్రూ ఇందిరా మన్మోహన్ సింగ్ అందరు కూడా నెక్స్ట్ లాస్ట్ ప్లేస్లోకి వచ్చారనమాట ఇది మనకున్నటువంటి అంశం అనమాట రైట్ చూడండి ఒకసారి ఇక నెక్స్ట్ పాయింట్ మనం తీసుకుంటామంటే ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించిన అంశాల్లో ప్రధానంగా మనకి ఓన్లీ ప్రైమ్ మినిస్టర్స్ మనం తీసుకున్నప్పుడు మోడీ గారు ఎన్నో ప్లేసులు ఉన్నారు మనకి నాలుగో ప్లేస్లు ఉన్నారు మొత్తాన్ని మనం ఇక్కడ ఒకసారి ఇంకొకటి నేను వికీపీడియాలు మీకోసం తీశాను చూడండి ఒకసారి మొత్తం ఏం చేస్తారు టోటల్ ఇయర్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ వచ్చరికి సిక్స్టీన్ ఇయర్స్ ఇలా తీసుకుందాం మళ్ళీ డేస్ చూసాం కదా ఇప్పుడు సిక్స్ డే ఇయర్స్ ఇయర్స్ చూద్దాం సిక్స్టీన్ ఇయర్స్ ఇందిరాగాంధీ ఫిఫ్టీన్ ఇయర్స్ మన్మోహన్ సింగ్ గారు టూ టైమ్స్ టెన్ ఇయర్స్ నరేంద్ర మోడీ టెన్ ఇయర్స్ ఎయిటీ డేస్ ఇక్కడ ఒకటి ఇంకోటి ఏంటంటే మనకి మన్మోహన్ సింగ్లో ఇంకొకటి విధానం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి రికార్డ్ని బ్రేక్ చేశాడు ఇట్లా బ్రేక్ చేశాడు అంటున్నారు సార్ చూద్దాం ఒకటి లాంగెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ స్టేట్లో మోడీ గారే ఉన్నారు ప్రైమ్ మినిస్టర్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు ఇక ఇది చాలా ఇంపార్టెంట్ సో మనకి వాళ్ళ గారైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని క్రాస్ చేశాడు ఈయన రికార్డ్ని బ్రేక్ చేశాడు సారి రికార్డు బ్రేక్ అంటే ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మూడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇక నుంచి మన ఇక్కడ కింద మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరున్నారంటే మనకి బీజేపీ గవర్నమెంట్ ఉన్నారు ఇక్కడ ఫస్ట్ ఎవరు వస్తారు ఇక్కడ అంటే నాన్ కాంగ్రెస్ సీఎం ఆర్ బీజేపీ నుంచి నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ బీజేపీ నుంచి వచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్లు మోడీ గారు మనకి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు జాగ్రత్తగా గమనించాలి మీరు క్లారిటీని మిస్ చేసుకో ఇక్కడ మిస్ అవ్వాల్సిన పని లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు నేను రౌండ్ అప్ చేసిన దాన్ని మీరు ఒకసారి వింటే చాల అనమాట ఇక నెక్స్ట్ వాళ్ళ వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోటో ఇచ్చాను మీరు కావాలంటే పాస్ చేసుకుని వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి దర్శించవచ్చు మీరు ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి పార్టీ వారిగా మనం చెప్తాను మీకు అని చెప్పుకున్నాం కదా రైట్ పార్టీ వారికి కూడా తీశాను స్టాటిస్టికల్ డేటా చూడండి ఎక్కువగా మనకి పార్టీ ఎవరు పనిచేశారు సార్ అంటే ఇప్పటివరకు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వన్ టూ త్రీ సీరియల్ నెంబర్ అనమాట ఫిఫ్టీ త్రీ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సీరియల్ నెంబర్ అనమాట అంతే ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వన్ ట్వంటీ త్రీ డేస్ మనకి పనిచేసినటువంటి మనకి ప్రభుత్వం ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎంతమంది ప్రధానులు అంటే ఆరు మంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మన కోసమే నెంబర్ బాగా ఈజీగా ఉంది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు రైట్ వన్ ట్వంటీ త్రీ డేస్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ సిక్స్ మెంబర్స్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వము రెండు సార్లు ఇద్దరయ్యారు ఒకటి మనకు తెలుసు మనకి ఎవరైనా చెప్పుకున్నా అటల్ బిహారీ వాజ్పేయి గారు మోడీ గారు సో ట్వెల్వ్ ఇయర్స్ మాత్రమే పనిచేశారు అన్నమాట వీళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ సీరియల్ నెంబర్లో మనకి ఫస్ట్ టూ నెంబర్ తీసుకుంటామంటే ట్వెల్వ్ ఇయర్స్ ఇది రైట్ ఇది మనకి నెక్స్ట్ జనతా దళు జనతా జనతా పార్టీ తర్వాత సెక్యులర్ జనతా పార్టీ జేపీఎస్ జనతా జనతా పార్టీ సెక్యులర్ ఇవన్నీ కూడా మనకి సంబంధించిన తక్కువ కాలం ఉన్నప్పుడు జనతా పార్టీ సెక్యులర్ వాళ్ళు చేశారు అనమాట సింగిల్ డిజిట్లు ఎవరు ఉన్నారంటే మూడు పార్టీలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి జనతాదళ్ పార్టీ నుంచి మొత్తం ముగ్గురు వచ్చారు ప్రైమ్ మినిస్టర్స్ అట్లాగా మీరు ఇంకొంచెం ఎనాలిటికల్గా మీరు చదువుకోవడానికి అవకాశం ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్స్ చెప్తా ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఉంది జస్ట్ నేను కరెంట్ అఫైర్ తీసుకుని ఎనాలిసిస్ చేస్తున్నాను కాబట్టి చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ పార్టీ వారిగా మనం చూసుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ ఇచ్చాడు చూడండి జనతా దల్ జేడీ తర్వాత వచ్చరికి జే జనతా పార్టీ జేడీ వేరు జనతా పార్టీ వేరు రైట్ జనతా దళక్యులర్ సెక్యులర్ జనతా పార్టీ సోషలిస్టిక్ సంథింగ్ ఎస్ అంటే సోషలిస్టిక్ ఆర్ సంథింగ్ సెక్యులర్ ఉంది సో మీరు ఒకసారి చూడండి సో ఇది అనుకున్నటువంటి అంశం అనమాట సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఐ హోప్ నచ్చినది అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కామెంట్స్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మంచి మంచి టాపిక్స్ కామెంట్స్ చేస్తూ ఉండండి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ప్రమోట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచ్